శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న అవధరం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామ్ క్రిష్ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఈ వీడియోలో 2022 సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి 4 రాశులలో జన్మించినటువంటి వారు శరవేగంతో ముందుకు కదులుతారండి. ఏకకాలంలోనే కూడా వీరు చక్రం తిప్పబోతున్నారు. మీరు సిద్ధంగా ఉండండి. పోయిన ఒక 10-15 సంవత్సరాలలో నేను చాలామందికి అండి కొన్ని లక్షలలో కరెక్షన్స్ ఇచ్చాను. మరి రూటు ఎంత డిఫరెంట్గా వెళ్ళి అదృష్టవంతులు అయ్యారంటే చాలా అదృష్టవంతులు అయ్యారండి. ఒక బీటెక్ చదువుకున్నటువంటి ఒక పిల్లోడికి నేను అంటే ఒక్కటి కాదండి, నేను ఒక్కటే అని చెప్పడంలో కూడా మూర్ఖత్వం ఉంది, కొన్ని వేల లక్షల సంఖ్యలలో బాగుపడ్డారు. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. బీటెక్ చదివినటువంటి పిల్లవాడు బీటెక్ సివిల్ చేశాడు, సివిల్ ఇంజనీర్గా. అతను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ జాబ్ నుండి బీకేశారు అతన్ని. వాళ్ళ తల్లిదండ్రులు చూసి నాకు ఫోన్ చేశారు, మీ దగ్గరికి వస్తే ఏదో మంచి జరుగుతుంది అనుకుంటే మా పిల్లవాడికి నువ్వు ఉద్యోగం బీకేశారు, ఏంటి సార్ ఇలా జరిగింది అని. వాళ్ళు ఆలోచన మీద వాళ్ళు తప్పు అక్కడ జరిగిందా ఏంటి అని వాళ్ళకి అర్థం కాదు కదా పిల్లోడికి. ఆ పిల్లోడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారికి చెప్పారు, నాన్నగారు నేను ఇది జాబే మానేద్దాం అనుకుంటున్నాను, నాకు వాళ్ళంతటా వాళ్ళే నన్ను తీసేశారు, అసలు నేను జాబ్ చేయడమే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏదైనా మంచి స్టార్టప్ ఏదైనా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని కంపెనీ స్టార్ట్ చేసుకొని నేనే 10 మందికి ఉపాధి ఇచ్చే విధంగా ఉండాలని అనుకున్నాను అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి 3 ఎకరాల పొలంలో ఒక 1 ఎకరము అమ్మేశారండి. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆఫీస్లో పెద్దగా ఏముండదండి, ఏముంటుందండి, ఒక ఫర్నిచర్ చేసుకుంటారు, టేబుల్ కుర్చీలు చైర్స్, దానికి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది, దాని తగ్గట్టుగా సమకూర్చుకుంటే దానికి ఒక 4-5 లక్షలకి అంటే ఎక్కువ కాదు. అతను 1 ఎకరం అమ్మేశాడు. 1 ఎకరం అమ్మేసి అబ్బాయి చేతిలో పెట్టాడు. అబ్బాయికి ఏంటంటే తెలివి బాగుంది, సబ్జెక్టు బాగుంది, విదేశాల నుండి పరిజ్ఞానం సంపాదించుకున్నాడు. ఆ కంపెనీ రన్ చేశాడు, ఫస్ట్ ఒక ఫ్లోర్తో స్టార్ట్ చేశాడు, మొత్తం 3 ఫ్లోర్లు ఆ కంపెనీ మొత్తం పెట్టుకున్నాడండి. అతని ఆదాయము నెలకి సుమారు 1 లక్షలలో ఉందండి. అప్పుడు వాళ్ళ నాన్నగారు అనుకున్నారు, అప్పుడు ఇవన్నీ కూడా ఆయనకు అబ్బాయికి వివాహం జరిగింది, ఇవన్నీ నాకు తెలియకపోవు. వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత అప్పుడు నేను అశోక్నగర్లో మన ఆఫీస్ ఉండే, హిమాయత్ నగర్ దగ్గర ఆఫీస్ ఉండే, ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పాడు. వాళ్ళ నాన్నగారు చెప్పింది కూడా నాకు గుర్తుకు లేదులేండి, వాళ్ళు ఎన్నో కాల్స్ వస్తుంటాయి దానికి మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు నాకు వచ్చినప్పుడు ఇది పరిస్థితి అని చెప్పారండి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏంటంటే టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, ఆర్కిటెక్చర్గా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడండి, 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఆ కంపెనీ వేరే కంపెనీ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలతో టై అప్ అయ్యి ఆ ప్రాజెక్టును తీసుకురావడం అసలు తిరుగులేదండి వాళ్ళకి, అసలు నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు అబ్బాయి. వాళ్ళ వివాహం అయిన తర్వాత పిల్లోడికి ఒక బాబు జన్మిస్తే ఆ బాబుకు నేమ్ కరెక్షన్ చేయడానికి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. మరి సో వీరేంటంటే నేను ఇచ్చిన కరెక్షన్ ద్వారా ఉద్యోగం పోయిందని బాధపడ్డారు, కానీ ఇంత జరిగిందని మాత్రం నాకు తెలియదండి. నేను అదే చెప్తున్నాను మీకు, ఏదైనా నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు ఉద్యోగం వచ్చిందనుకో, ఒక్కసారి ఆఫీస్ వారికి తెలియజేయండి. మీకు ఇచ్చినటువంటి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక ఫార్ములా డిజైన్ చేస్తాను, నా సిస్టంలో ఉంటుంది ఆ ఫార్ములా, ఈ కాంబినేషన్కి ఈ ఫార్ములా పనిచేస్తుంది నాకు కూడా తెలుస్తుందండి. మీరు చెప్పడం ద్వారా ఏంటంటే ఇతరులను బాగుపరచడానికి ఎక్కువ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి లేండి, చాలా ఉన్నాయి, పెద్ద మొత్తంలో ఉన్నాయి, కానీ ఎంత ఎక్కువగా సక్సెస్ రేషియో ఎంతమందికి 100 మందికి ఇచ్చాను, 100లో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది పర్సంటేజ్ తక్కువగా ఉంది, ఎంతమంది 100లో 90 మంది అయినా 95 మంది పాస్ అయ్యారా, మరి 5% ఎందుకు పాస్ కాలేదు. ఇట్లా నేను కాంబినేషన్ వెతికి ఫార్ములాను వెతుకుతానండి, వెతికి దానికి తగ్గట్టుగా పేరు అనేది కూడా కరెక్షన్ చేసిస్తాను. లైఫ్ బాగుంటుందండి, 100% సక్సెస్ అవుతారు, దాంట్లో తిరుగుండదు. దీనిలో మొత్తానికి అయితే 4 రాశుల జాబితా తెలియజేస్తున్నాను. ఫస్ట్ ధనుసు రాశి. ఇప్పుడు గురువు చతుర్థంలో ఉన్నారు. గురువు 2022 శుభకృతనామ సంవత్సరంలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి గురువు ఇప్పుడు చతుర్థంలో ఉన్నాడు. ఇది 2022 సంవత్సరంలో.
శని నీరసాధిపతి మరి రాజుగా వ్యవహరిస్తున్నాడు. అదే ద్వితీయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు ధనుసు రాశిలో. రాహు పంచమంలో కేతు వ్యయంలో లాభస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపుజ్యం 6, అవమానం 1గా ఉంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి చూస్తే గురువు సప్తమంలో, శని పంచమ స్థానంలో, తర్వాత పంచమ స్థానం నుండి ఫిబ్రవరి 2-9 తారీఖున మనకు ఈ షష్టమంలోకి అడుగు పెడతాడు శని. అంటే స్థానచలనం జరుగుతుంది. ఇది 2022 శుభకృత నామ సంవత్సరం ఫిబ్రవరి మాసంలోనే. మీరు గమనించండి, అక్కడ కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి. కన్యారాశి వారికి ఏంటంటే అదృష్టం అది నీడలాగా వెంటాడుతుంది ఆ కన్యారాశి వారికి. రాహు అష్టమంలో, కేతు ద్వితీయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నాం. మరి ఇప్పుడు కన్యారాశి ఈ సంవత్సరం చూస్తే ఆదాయం 11 ఉంది. గత సంవత్సరాన్ని పోలిస్తే ఆదాయం ఈ కన్యారాశి వరకు చాలా బాగుందండి. మినిమం 6 రెట్లు పెరిగింది. వ్యయం 5 ఉంది, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉందండి. ఇది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారు ఎక్కడ ఉన్నా కూడా రాజు వలె బ్రతుకుతారు, రారాజులు వీళ్ళు. ఇప్పుడు కన్యారాశిలో జన్మించినట్టయితే ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. కలవడం అంటే ఫోన్ లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి అపాయింట్మెంట్ కూడా 30 రోజులు పడుతుందండి. మినిమం టైం తీసుకుంటున్నాను, 30 రోజుల వ్యవధి తీసుకుంటున్నాను. ఈ 30 రోజులు వ్యవధి తీసుకోవడానికి కారణం ఎవరండి? మీరేనండి. ఎందుకంటే మీకు మంచి జరిగింది. మీరు మంచి జరిగితే మీరు ఊరుకోరు కదా. మీకు దగ్గర వాళ్ళకు మీరు మీ ఆలోచన విధానం చెప్తారు. నాకు మంచిగా జరిగింది అని చెప్పేసి మీ తమ్ముడినో, మీ చెల్లెలనో, మీ అన్నయ్య గారినో, మీ పెద్దమ్మ కొడుకునో, ఎవరినో ఎవరికో చెప్తారు. మీరు వాళ్ళు ఊరుకోరు కదా, మళ్ళీ మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇలా అంచెలంచెలుగా రోజు వందలలో కాల్స్ మాట్లాడుతున్నాను. కాబట్టి టైం అనేది, తీరిక అనేది కూడా లేదండి. కాబట్టి టైం వెయిట్ చేయాలంటే వెయిట్ చేయాల్సిందే తప్పకుండా. ఎందుకంటే మీరు కొన్ని కావాలనుకున్నప్పుడు కొంత ఓపిక అనేది కూడా అవసరం. ఇప్పుడు మనం ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే లైన్ ఉంటుంది చాలా, 30-40 మంది ఉంటారు. నేను 30-40 మంది ఉన్నారని చెప్పేసి ఆ లైన్లో నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నీకు ఆరోగ్యం క్షీణిస్తుందండి. ఎందుకంటే నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి. నువ్వు లైన్ చూసి భయపడకూడదు, గుర్తుపెట్టుకోండి. లైన్ చూసి బాధపడితే ఎవరు నష్టపోతారండి? మీరే నష్టపోతారు. ఓపిక పట్టండి. ఓపిక పడితే ఆ క్షణంలో ఆ టైం ఆ సమస్య పరిష్కారం ఇస్తాడేమో, ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఒక మెడిసిన్ రాస్తాడేమో డాక్టరు. అదే నాకు ఇంతమంది ఉన్నారని చెప్పేసి నేను ఇంటికి వెళ్తాను, ఇంకా నేను చూపించుకోనంటే ఎట్లా అండి? ఓపిక అనేది ఉంటుంది. మీ సీరియల్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతాను, మీకు వివరంగా తెలియజేస్తాను, మీ జాతకాన్ని పరిచయం చేస్తాను, మీకున్నటువంటి సమస్యలు చెప్తాను, ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తాను, మీ పేర్లో సంఖ్యాబలాన్ని సరిచేస్తాను, దాని రోజు కోర్సులాగా రాయాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ ఏది మార్చిన అవసరమే లేదు. జస్ట్ ఒక నోట్బుక్లో కోర్సు రాయండి. మనం చూసే పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి శాస్త్రం ద్వారా కూడా చూస్తాం కాబట్టి ఇంకా తిరుగుండదండి. తదుపరి వృశ్చిక రాశి, 4వ రాశి, ధనస్సు, కన్య, మీన, తదుపరి వృశ్చిక. వృశ్చిక రాశిలో చూస్తే గురువు పంచమ స్థానంలో గ్రహ సంచారం చేస్తున్నారు. శని తృతీయంలో, రాహు షష్టమంలో, కేతువు వ్యయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు. ఇది 2022 శుభకృత నామ సంవత్సరం. అదేవిధంగా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. సో ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు 2022 శుభకృత నామ సంవత్సరంలో వేగంగా, శరవేగంగా దూసుకొని పోతారు. ఎందుకంటే వాళ్ళకి టైం వచ్చింది, పికప్ పెరిగింది, అదృష్టం కలిసి వచ్చింది, ఇప్పటి వరకు వాళ్ళు పట్టినటువంటి ఓపిక ఫలించింది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి నిరీక్షణ చేశారు, దానికి ప్రతిఫలం పొందబోతున్నారు 2022. దీనికి ఒకటేనండి, మీరు మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, అదొక్కటే చేయండి. దానికి తగ్గట్టుగా నేను సంబంధించినటువంటి కొన్ని రెమెడీస్ అనేది ఏమైనా ఉంటే నేను చెప్తాను. వాటికి పెద్ద ఖర్చులేం కాదండి, చిన్న చిన్న రెమెడీసే. దాని ఖర్చులు పెద్దగా ఉండదు, మీ అంతటే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొకటి, చాలామంది మేము క్రిస్టియన్స్ అంటారు, క్రిస్టియన్కి న్యూమరాలజీకి సంబంధం లేదండి, మతానికి దీనికి ముడిపెట్టకూడదు. ఇప్పుడు క్రిస్టియన్ అన్నారనుకోండి, దానికి సంబంధించిన రెమెడీ చెప్తాను. ముస్లిమ్స్ వస్తున్నారు, ముస్లింలకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సాంప్రదాయానికి అనుకూలంగా ఉండే విధంగా రెమెడీస్ చెప్తాను. అదే ముస్లింలు మన హిందూ దేవుళ్ళని ముఖం అని నేను చెప్పను, క్రిస్టియన్స్ అయితే మా దేవుళ్ళని హిందూ దేవుళ్ళని ముఖం అని నేను చెప్పను.
ఎవరి మత సాంప్రదాయాలు వారి, వాళ్ళను మనం గౌరవిద్దాం. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి, మీరు బాగుపడాలనుకుంటే మీ యొక్క పేరును సరి చేసుకోండి, తప్పకుండా బాగుపడతారండి. ఈ 2022లో శరవేగంతో దూసుకొస్తున్నటువంటి ఈ 4 రాసులను ఆపే సత్తా కూడా ఎవరికి లేదండి. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.